వస్తవారా హరీష్ రావు గారు పోటీ చేద్దాం, వస్తవారా కేసీఆర్ ఉదయం పోటీ చేద్దాం. నువ్వు అనుకుంటున్నావు ఈ పిల్లగాడు బక్క పల్చడి పిల్లగాడు, బక్క పల్చడి పిల్లగాడు దిక్కులేని పిల్లగాడు అనుకుంటున్నావు. దిక్కులేని పిల్లగాడు కాదు, నేను గుర్తుపెట్టుకో. ఈ హుజరాబాద్ ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్న బిడ్డను గుర్తుపెట్టుకో. చోటు సంపాదించుకున్న బిడ్డను నువ్వు 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన, 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన, మా గొల్ల కురుమలకు గొర్రె ఇచ్చిన, మీరు మొత్తం కులాల వారిగా దావతులు పెట్టినప్పటికి కూడా, ఊర్లకు ఊర్లే బార్లుగా మార్చిన, బిర్యానీ తినిపించినప్పటికి కూడా, ఓటుకు 20,000 రూపాయలు ఇచ్చినప్పటికి కూడా, ఇవాళ వాళ్ళ గుండెల్లో ఉన్న బిడ్డ ఈతలు రాయిందో తప్ప, ఈ ఓట్ల కోసం ఇస్తున్నాడు, ఓటను చిరవర్గిస్తున్నాడు తప్ప. ఇక్కడ నా కోసం నేను వచ్చి పనిచేసిన వీళ్ళకు, నేను వచ్చి పనిచేసి ఇక్కడ ఎంపీటీ గెలవడానికి, నేను ఇక్కడ పనిచేసిన ఎంపీ గెలవడానికి ఏమన్యాయం చేసినని చెప్పి నాకు అన్యాయం చేస్తుండో వాళ్ళ అంతరాత్మకు వెళ్ళిపెడుతున్నాడు. కానీ ఏదో మీరు అనుకుంటారు నేను చెప్తానే ఓట్లు పడతాయని. ఎవరు ఎవరు చెప్తే ఓట్లు పడవు. ధర్మం ఏందో అధర్మం ఏందో న్యాయం ఏందో అన్యాయం ఏందో పనిచేసే బిడ్డెవడో పని దొంగ ఎవడో ప్రజలకు తెలుసు. దాన్ని బట్టే ఓట్లేస్తారు తప్ప ఏదో నువ్వు పోయినంత మాత్రం ఓట్లేస్తారని మాత్రం భ్రమలు పడకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రేపు చూసుకుందాం, రేపు తప్పకుండా చూసుకుందాం. రేపు గతంలో కూడా చూసిన కనీసం నా ఫోటో కూడా పెట్టలేవు. కానీ అయితే నేను అన్నా నా ఫోటో పెట్టేస్తే ఏమవుతుందా, 4 ఓట్లు పడితే నీకు నా ముఖం చూస్తా అని చెప్పిన. ఏ నీ ముఖాన్ని పడదు, నా ముఖాన్ని పడింది. ఏ ముఖాన్ని పడే ఓట్లు, గుద్దుడు గుద్దుగా దిమ్మ తిరిగిపోయింది. ప్రజలు ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. తాత జాగీర్ లాగా ఓట్లకు పుట్టినని సర్పంచ్ పదవి, 10 ఓట్లకు పుట్టినని ఎమ్మెల్యే పదవి, 10 ఓట్లకు పుట్టిన నీ ఎంపీపీ పదవి ప్రజల కోసం వాడే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే, కళ్ళు నెత్తికెక్కి పిచ్చి పిచ్చి ప్రయత్నం చేస్తే, ఎట్లా కర్రు కాల్చి వాద పెట్టానో ప్రజలకు తెలుసు తప్ప నాయకులు తెలియకపోవచ్చని చెప్పాను. నీ చెలుపూరు గ్రామ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇవాళ నేను 12-13 రోజుల పాటు పాదయాత్ర చేసుకు నేను బయటకు వచ్చిన ఒక్క బర్క పల్చడి నా ఈటల రాజేందర్ మీద ఎంతమంది మంత్రులు వచ్చి కొట్లాడుతాండ్రే, ఎంతమంది ఎమ్మెల్యే వచ్చి కొట్లాడుతాండ్రు. ఇవాళ సిద్దిపేట నుంచి వెళ్ళి ఇదే చెలుపూరు గ్రామానికి 50 మంది 100 మంది వచ్చిరట, 200 మంది వచ్చిరట. కానీ ఒక్క మాట అడుగుతారా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అవునా, ఈటల రాజేందర్ అంటాడు ఒక మనిషి మీద సిద్దిపేట నుంచి ఒక చెలుపూరు గ్రామానికి 200 మంది వచ్చి ఆయన బండిగా పిసికి ప్రాణం ఉండగానే బంధు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగుతారా లేదా మీరు చెప్పండి. వచ్చింది మీ దగ్గర, మీ దగ్గర మీ దగ్గర ఏమైతే చేసుకున్నారో మా దగ్గర అదే చేసుకున్నాం మేము. నువ్వు ఎట్లా కష్టపడి పని చేసినావో మేము కూడా గట్ల ఎప్పటి పని చేసినాం. ఇవాళ ఏ గ్రామానికి పోయినా బిడ్డ నీకు అన్యాయం జరిగింది, నీ కళ్ళలో మట్టి కొట్టిండ్రు, వాళ్ళ భర్తం భర్తం అని చెప్పి అలా శపథం చేస్తూ ఉంటే నన్ను ఓడగొట్టడానికి 5 మంత్రులు పనిచేస్తాను. కమలాపూర్లో 1 మంత్రి పనిచేస్తాడు, హుజరాబాద్లో 1 మంత్రి పనిచేస్తాడు, జమ్మిగుంటకు 1 మంత్రి వచ్చి తన దగ్గర మాత్రం ఏం చేసుకోడు, కానీ ఇక్కడ ఇంటికి తిరుగుతాడు. వేణువెంకలు 1 మంత్రి పనిచేస్తాడు. గింతమంది మంత్రులు, గింతమంది ఎమ్మెల్యేలు మొత్తం ఊర్లకు ఊర్లు దావతలు పెట్టి బిర్యానీలు తినిపించి వార్డు మెంబర్కి ఇంత కావాలి, సర్పంచ్కి ఇంత కావాలి, ఉప సర్పంచ్కి ఇంత కావాలి, ఎంపీటీసీకి ఇంత కావాలి, సంఘ ప్రతిలు కూడా పిలుచుకోవాలి. నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే రా ధైర్యంగా, మేమేం చేసినామో మీరేం చేసినామో కలిసి చెప్పుకోవాలి. కానీ మీకు దమ్ము లేదు, ఓడిపోతామనేటువంటి భయంతో పిచ్చి పిచ్చి పని చేస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను చేసినటువంటి పని ఏదో వస్తూ ఉంటుంది. 2014 రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రులుగా ఏం పని చేసినో అవన్నీ మీకు కళ్ళ ముందు ఉన్నాయి. ఒక చెలుపూరు గ్రామం గతమేందో ఇప్పుడేందో నేను చెప్పుకోవాల్సక్కర్లేదు.
కొత్తవాళ్ళమే కావచ్చు గాక చిన్న కుటుంబాన్ని చెలి వచ్చి ఉండొచ్చు గాక కానీ గతంలో పెద్ద పెద్ద మంత్రులుగా పని చేసిన ఉన్నారు చరిత్ర చెప్పున ఉన్నారు కానీ ఏమి చేసిందో గ్రామాల్లో మీకు తెలుసు ఇకనే రైతు బంధు ఓపెన్ చేస్తున్నప్పుడు మీతో పాటుగా నేను కూడా గుల్లే ఉన్న దుబ్బల దాకా పాదయాత్రలు వచ్చింది మీరు రైతు బంధు ప్రవేశపెట్టినారు దుబ్బల వరకు 4-5000 మంది మహిళలు నాడి ముఖ్యమంత్రి గారు నాకు ఇన మా తమ్ముడు నా కుటుంబ సంఘం ఉన్నాడు ఈ తమ్ముడు నాకు ఇతడు చెప్పి చెప్పిండు అవన్నీ గత చరిత్ర పని చేయకుండా చెమట వడపకుండా ఒళ్ళు వంచకుండా ఆ పేరు రాలే పేరు ఎప్పుడు కూడా కొనుక్కుంటే వచ్చేది కాదు అనుకుంటే అసలు అసలుకే రాదు ఇవాళ గట్ల పనిచేసిన నేను ఏకాయకిన మన కరోనా రోగం వస్తే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాధినేతలే కన్నీళ్ళు పెట్టిండ్రు తట్టుకోలేక కాపాడుకోలేక తనను తాను కూడా కాపాడుకోలేక ఎంతోమంది మీరు చూసిండ్రు ఒక్కొక్క నర్సు ఒక్కొక్క డాక్టర్ దవాఖానకు పోతే 10 రోజులు 15 రోజులు కుటుంబం ముఖం చూడకుండా మనుషుల్ని కాపాడుకుంటున్నాం శవాల మధ్యలో గడుపుతున్నామని చెప్పి పోస్టులు పెట్టేటప్పుడు భయపడని మనిషి లేకుండే దుఃఖపడినటువంటి మనిషి లేకుండే కానీ ఇవాళ అట్లాంటి సందర్భంలో నాలాంటి వాడిని కుటుంబాన్ని పక్కకు పెట్టి సంవత్సర సంవత్సరాల కాలంగా కరోనా పేషెంట్ల మధ్యలో హాస్పిటల్ చుట్టూ తిరిగి ప్రజల్ని కాపాడే ప్రయత్నం ఏం చేసినా కూడా మీకు తెలుసు ఇవాళ్ళే బయటికి వెళ్ళినా నేను రేపు ఉరుములు పడ్డా ఉరుములు ఉరిమినా పిడుగులు పడ్డా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఎన్ని వందల కోట్లు ఒక్క ఈటల దాయందరి మీద 1000 కోట్లైనా ఖర్చు పెడతారట ఒక ఈటల దాయందరి కాన్సెన్సీలో 5000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తారట మీకు ఇవాళ హాస్పిటల్ పక్కకే కట్టిస్తాను వచ్చింది మా వాళ్ళు నమ్ముతారు గొర్రెలేక నమ్ముతారు వచ్చిందా ఎప్పుడైనా మాట్లాడిన ఎప్పుడైనా ఒక్క మంత్రి అయినా అంతకుముందు వచ్చిందా ఒక ఎమ్మెల్యే అయినా వచ్చిందా అసలు నేను వచ్చినా ఎందుకు వాళ్ళకు ప్రేమ వాళ్ళకు ప్రేమ ముదిరాసంగా ఓట్లు 2000 ఉన్నాయి ఈ ఓట్లు పడాలని చెప్పి ప్రేమ ఇక ఈటల్లో అందరూ కానీ ఒడగొట్టాలంటే ఈ ఓట్లు కావాలని ప్రేమ మరి నన్ను బొండిగా పిసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను కాపాడుకుంటారా నన్ను కాపాడుకుంటారా నన్ను చంపుకుంటారా అని మీ చేతిలో ఈ మొత్తం గ్రామంలో దళిత బిడ్డలు కావచ్చు ముదిరాజు బిడ్డలు కావచ్చు మా గౌడ సోదరులు కావచ్చు ఇతర మా రాజకులు కావచ్చు మా విశ్వ బ్రాహ్మణులు కావచ్చు అందరికి కూడా ఈ బిడ్డ కులం కోసం ఉన్న బిడ్డ కాదు మతం కోసం ఉన్న బిడ్డ కాదు ఎక్కడ ఆకలి ఉండదో ఎక్కడ దుఃఖం ఉండదో ఆకలిలో ఆ దుఃఖంలో భాగం పంచుకునే బిడ్డ ఈ బిడ్డ గుర్తుపెట్టుకోండి ఎక్కడ సాగు ఉన్నా ఎక్కడ బాగున్నా ఇంకా సాయం చేసిన బిడ్డ తప్ప చేయి సాపే బిడ్డ కాదని చెప్పి గుర్తుపెట్టుకో ఇవాళ ఎట్లా ఉన్నాడో 2004లో వచ్చినా ఎట్లా ఉన్నాడో ఇవాళ గట్టినే ఉన్నా రేపుడు గట్టినే ఉంటుంది తప్ప నాకు మాత్రం ఎప్పుడు అహంకారం పెరగదు నేను ఎప్పుడు చెప్పుకోను వచ్చి మీ కళ్ళ ముందు ఒక రోడ్డు ఉంటుంది ఇవాళ చూసినా ఎక్కడైనా ఉన్నాయా ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క నియోజకవర్గంలో ఇట్లాంటి రోడ్లు ఉన్నాయా చూసినామని చెప్పండి ఇట్లాంటి చెక్ డ్యాంలు ఉన్నాయా చూసినామని చెప్పండి ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టినా చూసినామని చెప్పండి వాళ్ళు మాత్రం పని చేయరు పని చేసిన మాత్రం బంధు పెట్టే ప్రయత్నం చేస్తారు నేను అన్నా వాటిలో కొనుగోలు సెంటర్ల గురించి మీకు తెలిసి ఐకేపీ సెంటర్లు ఉంటాయి ఊళ్ళల్లో ఐకేపీ సెంటర్లో వడ్లు కొంటాం ఆ వడ్లు కొంటే కూడా తీసుకపోతే 4 కిలోలు కట్ చేస్తారు 5 కిలోలు కట్ చేస్తారు బస్తకు 40 కిలోల బస్తకు 4 కిలోలు కట్ చేస్తారు 3 కిలోలు కట్ చేస్తారు క్వింటల్ పెట్టడం 10 కిలోలు కట్ అవుతున్నాయి ఇప్పటికే పరిస్థితి మంచి లేదు మళ్ళీ ముఖ్యమంత్రి చెప్పిండు వడ్ల కొనుగోలు కొనకపోతే వడ్లు కొనకపోతే రైతుల బతుకులు అధోగతి పాలవుతాయి దయచేసి అర్థం చేసుకో ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు కొంటాయని చెప్పిన బిడ్డ అందుకే ఇవాళ నాలాంటి రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు నాలాంటి వాడిని పెన్షన్ల కోసం మాట్లాడుతున్నప్పుడు నాలాంటి వాడిని డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాలాంటి వాడిని నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు నిరుద్యోగ పిల్లలకి 3116 రూపాయలు ఇస్తా అని చెప్పినప్పుడు గట్లాంటి అడుగుతాను నా మీద కక్ష కట్టి పనిచేసింది తప్ప నీ బిడ్డ గుర్తుపెట్టుకో
మచ్చతేడి బిడ్డ గుర్తుపెట్టుకో, ఎవరికి చేసాబడి బిడ్డ గుర్తుపెట్టుకో. ఎక్కడ కూడా సాయం చేసిన బిడ్డ తప్ప ఎక్కడ కూడా ఇంత కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకునే బిడ్డ తప్ప కూడా కాదని చెప్పి మీకు మనవి చేస్తూ ఇవాళ ఈ చెలుపూరు గ్రామం ఖచ్చితంగా అందరికందరూ కదా ధర్మానికి న్యాయానికి కష్టపడ్డ మీ బిడ్డకు గెలిపించుకోవాలని చెప్పి నా గుర్తు కమలంపు గుర్తు నా పార్టీ భారతీయ జనతా పార్టీ पैसा అని ఎన్నికల తొందరగా పెట్టాలని ఆగమాగం ఇంతకు తెలియజేసిన ఆయన వాళ్ళ ప్రయత్నం ఏంటి ఇవాళ మా దళిత సోదరుల బ్యాంక్ అకౌంట్లలో 10-10 లక్షలు పడితే మా అడ్రస్ గల్లంది మా డిపాజిట్ రాదని భయం పట్టుకున్న వాళ్ళు అందుకే పోయింది ఇల్ల కాలేలు పట్టుకట జల్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ దిగు జల్లీ ఎలక్షన్ పెట్టండి కేసీఆర్ గారు 16వ తారీఖు నాడు జమ్మికుంటకు వచ్చి దళిత బంధు డబ్బులు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు आर्थिक शाख मंत्री गौरव मुख्यमंत्री असेंबली असेंबली चलने राष्ट्र प्रभुत्म कार्यक्रम हुजूराबाद बंटी संजय हुजूराबाद दलित बंधुराबाद गौरव मुख्यमंत्री गारे प्रारंभ आ रोज लक्षल कुटा याब बंट संजय गेल सारे बेटे पद लक्ष मिगे लक्ष्य राजेन्द्र गारु ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కట్టాల్సి ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్
కానీ అది కూడా రద్దు చేసుకున్నా నీటి తీవారాలు పాత బకాయిలు కూడా రద్దు చేశాం ఇక్కడ కాళేశ్వరం కాలువ 9 నెలలు వారికి మన ఎస్ఆర్ఎస్పీకి భారతదేశం యొక్క పరిక్యాపిటల్ ఇంకా తగ్గుతున్నది తెలంగాణ పరిక్యాపిటల్ ఇంకా మాత్రం పెరుగుతున్నది నువ్వు ఇది నీకు మాకు తేడా మన వీరులే తెచ్చబెడ్డా మనం మన చర్చ అభివృద్ధి మీద పెడదాం మన చర్చ ఇవాళ వరి ధాన్యం దేశంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంతో నంబర్ 1 గా తెలంగాణ నిలిచిందని చెప్పుకుందాం చర్చ ఇవాళ కేంద్ర మంత్రి శకావత్ గారు ఇచ్చిన మనకు సర్టిఫికెట్ మిషన్ భగీరథ అత్యద్భుతం ఇంటింటికి నల్లా పెట్టి తెలంగాణ నీళ్లిచ్చింది శభాషణి మీ పార్టీ బీజేపీ మంత్రి శకావత్ గారు చెప్పిండ్రు మరి ఏ బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఎందుకు లేదు సమాధానం చెప్పండి అని చర్చ వెళ్ళా మీ బీజేపీ మంత్రులు కర్ణాటకకి వచ్చి గొర్రెల పంపిణీ పథకం అద్భుతమని మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గొంగళి కప్పిపోయే ఫోటోలు బయట పెట్టి చర్చ వెళ్ళా మా గొల్ల కుర్మాయన ముఖ్యమంత్రి ఉన్నాయనే కానీ కేసీఆర్ ఇచ్చిండు శభాషణి కర్ణాటక బీజేపీ మంత్రి వచ్చి ఎక్కడ గొంగళి కప్పిపోయింది ఇది మనకు ఆలిస్తున్న మాట మొత్తం లోకం మెచ్చుకుంటది కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుంటది తెలంగాణ బీజేపీ మాత్రం మనం తిట్టే ప్రయత్నం చేస్తున్నాం పట్టికండి వాళ్ళు ఎంతసేపు సెంటిమెంట్ మీద గెలవాలని చూస్తారు మనమేమో చేసిన అభివృద్ధి మీద చేసిన పని మీద ప్రజల్ని ఓట్లడిగి న్యాయంగా ధర్మంగా గెలవాలని మనం అంతిమంగా గెలిచే న్యాయం అంతిమంగా గెలిచేది ధర్మం ఎందుకంటే ఇవాళ మీరు గమనిస్తున్నారు పంచేది వాళ్ళు ఓటుకు 10,000 ఇస్తారని టీఆర్ఎస్ ఓటుకు 5,000 ఇస్తారట అని ఒక రకమైన గోబల్స్ సృష్టిస్తున్నారు మేమందరం పంచే పార్టీ కాదు పనిచేసే పార్టీ మాట్లాడుతుందో ఉదరామాట ఏ ఇంటి పైన చెప్పారు గ్రాండ్ ఇచ్చారు కుక్కర్ ఎవరు ఇచ్చారు గజాన ఇచ్చారు అందుకే ఏ ఇంటి పైన చెప్పారు కదా సో ప్రజలకు మనం కూడా చెప్పాలి రాజేంద్ర గారి దగ్గర 200 ఎకరాలు ఆస్తి ఉందని ఆయనే చెప్పిండు ఎంత మంచిగా తీసుకోండి కానీ ధర్మంగా ఓటేయండి న్యాయంగా ఓటేయండి పనిచేసే పార్టీకి పట్టం కట్టండి అభివృద్ధి చేసే టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టండి అని చెప్పి మనం కూడా అర్థం దగ్గర ప్రచారం చేయాలి ఇక్కడ వాళ్ళకే చేస్తుందా దాన్ని మనలో తిప్పుకోవడం